నగరంలోని మైపాడ్ రోడ్డు ప్రాంతంలోని పీసీ నాయుడు నగర్లో నాగుల చవితి పర్వదినాన జలధార నాగేంద్రస్వామి ఆలయం ప్రారంభమైంది. శివలింగం, గణపతి, నాగశిలలు ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇక్కడ కొలువైన నాగేంద్రస్వామి దంపతుల చేతిలో శిశువు ఉండడం ఈ ఆలయంలో ప్రత్యేకత. ఇక్కడ స్వామివారిని కొలిస్తే సంతాన భాగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. నూతనంగా నిర్మించిన ఈ అద్దాల నాగేంద్రస్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. నాగుల చవితి రోజున ఈ ఆలయం ప్రారంభం కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు, నోములు నోచుకున్నారు. కాగా ఈ ఆలయాన్ని రిటైర్డ్ సైక్రియాటిస్ట్ డాక్టర్ పచ్చవ నాగేంద్ర ప్రసాద్ నిర్మించారు. పుట్టరూపంలో ఉన్న నాగేంద్రస్వామిని 50 ఏళ్లుగా ఈ కుటుంబం ఇలవేల్పుగా పూజిస్తోంది. ఈ నేపథ్యంలో తన పూర్వీకుల జ్ఞాపకార్థం స్వామివారికి ఆలయాన్ని ఆయన నిర్మించారు. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ ద్వారా అద్దాల మందిరాన్ని డిజైన్ చేయించి సొంత నిధులను ఈ ఆలయ నిర్మాణానికి వెచ్చించారు. అద్దాలపై జలధారలు కురుస్తూ విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది ఆలయం. ఇందులో ఏసీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం విశేషం. నా పేరు డాక్టర్ ప్రసాద్. ఈ దేవాలయం గురించి చెప్పాలంటే మా నాన్నగారు 50 ఏళ్ల క్రితం ఒక నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించారు. అది చిన్న గుడిగానే ఉండింది, చాలా చిన్న గుడిగానే ఉండింది. తర్వాత నాకు కళ్ళ స్వామి కనిపించి గర్భగుడి కట్టిస్తే కదా మీకు అన్నీ ఇస్తాను అనే కళ్ళ స్పెషల్గా ప్రత్యేకంగా కనిపించి చెప్పినప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ ఎత్తుకున్నాను. అనుకోకుండా మా స్నేహితులందరూ కలిశారు, చాలా ప్రదేశాల నుంచి అందరినీ సమకూరి దేవుడి దయవల్ల, పెద్దవాళ్ళ దయవల్ల, అందరి దయవల్ల పని పూర్తి చేయగలిగాం. దేవాలయం మొదటి నుంచి మా ఫ్రెండ్ డాక్టర్ గారు నాకు అడిగారు. నేను బాంబే ఇంటీరియర్ డెకరేటర్ చేస్తాను ప్రొఫెషన్. చాలా కష్టపడ్డాం, అది అంతా దేవుని మహిమ. ఆ గాడ్ ఇచ్చిన గిఫ్ట్, దీన్ని ఈ రూపంలో మేము చిత్రించాను. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ, ఫ్రెండ్స్ సహకరించారు. నా వర్కర్స్ అందరికీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. స్పెషాలిటీ ఇది వాటర్ ఫాల్. మనకి ఈ మధ్యకాలం వర్షాలు బాగా పడుతున్నాయి, జలాలు బాగా ఉప్పొంగినాయి. ఆ కాన్సెప్ట్ తీసుకొని ఈ వాటర్ ఫాల్ పెట్టడం జరిగింది. ఇది ఇండియాలో ఎక్కడా లేదు, గ్లాస్తో వాటర్ ఫాల్. ఇది జలధార నాగేంద్ర స్వామి ఆలయమని నామరూపకరణం చేయబడడం జరిగింది.